పోలేరమ్మ జాతరను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కొరారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగిన జాతరకు సంబంధించి శాంతి సమావేశంలో ఆయన పాల్గొన్నారు। చెన్నై నుంచి వెంకటగిరికి బందోబస్తు తో పోలేరమ్మ అమ్మవారి స్వర్ణ ఆభరణాలు వెంకటగిరి చేర్చుకుంటాయన్నారు। ఆదివారం రోజున గటోత్సవ సంప్రోక్షక ఘట్టం పూర్తి అయిన తర్వాత పాటకచ్చేరి ఉంటుందని ఆయన వివరించారు। గూడూరు ఆర్డీఓ మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సచివాలయాల ఇన్ఛార్జ్ మోటకూరు ధనంజయ రెడ్డి డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ జిల్లా గ్రంథాలయ చైర్మన్ దంత శారద మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ముఖ్యంగా అందరూ వస్తూ ఉంటారు। అన్ని ఉత్సవాలని గొప్పగా గౌరవంగా సాంప్రదాయబద్ధంగా సంస్కారవంతంగా ప్రశాంతంగా జరపాలి అని చెప్పి ఆదేశాలు వచ్చాయి। ఆ ఆదేశాలను పరిష్కరించుకొని మనం కూడా మన యొక్క శ్రీ 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 శక్తి స్వరూపిణి అయినటువంటి పోలేరమ్మవారి యొక్క జాతరని పెద్ద ఎత్తున సాంప్రదాయాలకు అనుగుణంగా చేయడానికి మొదటి स्टार्ट क्लीन अला